పైథాగరస్ సిద్ధాంతం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద వర్గము మిగిలిన రెండు భుజముల మీద వర్గముల మొత్తమునకు సమానం. లంబకోణ త్రిభుజము అంటే త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు ఉన్నట్లయితే దాన్ని లంబకోణ త్రిభుజం అని అంటాము. త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజం అని అంటాం. కర్ణము అంటే లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణము అని చెప్పి అంటాం. ఇప్పుడు ఉదాహరణకు ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది 90 డిగ్రీలు ఉంది. ఏ బిసి ఏబిసిలో యాంగిల్ బి 90 డిగ్రీలు, బికి ఎదురుగా ఉన్న భుజము ఏసి, ఏసీను కర్ణము అని అంటాం. మన పైథాగరస్ సిద్ధాంతంలో లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము అంటే ఏసీ స్క్వేర్ మిగిలిన రెండు భుజాలు అంటే ఏవి మిగిలిన రెండు భుజాలు ఏబి బిసి వాటి మీద వర్గాల మొత్తానికి సమానం అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ దానికి సమానం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్కు సమానము అని మనం చూపించాము. ఇక్కడ దత్తాంశం ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. సారాంశం అంటే మనము నిరూపించవలసిన విషయం ఏమవుతుంది, కర్ణము మీది వర్గము అంటే ఏసీ స్క్వేర్ ఈజీ పంటు మిగిలిన భుజాల మీది వర్గాల మొత్తము అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్కు సమానమని మనం నిరూపించాలి. ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని నిరూపిస్తానికి మనం స్వరూప త్రిభుజాల యొక్క ధర్మాన్ని ఆధారంగా చేసుకుంటాం. ఇది ఒక లంబకోణ త్రిభుజం బి 90 డిగ్రీలు, బి నుంచి ఎదుటి భుజానికి ఒక లంబానికి ఎత్తాలి, బీడి అనే లంబానికి ఎత్తాలి. చూడండి ఇక్కడ ఈ త్రిభుజంలో ఎన్ని లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి. అసలు త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం, అలాగే ఏడిబి తీసుకున్నట్లయితే బి ఒక లంబకోణం కాబట్టి ఏడిబి ఒక లంబకోణ త్రిభుజం కింద తీసుకోవచ్చు, అలాగే బిడిసి తీసుకున్నట్లయితే డి ఒక లంబకోణం, ఇది ఒక లంబకోణ త్రిభుజం కింద తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి మూడు లంబకోణ త్రిభుజాలు కనిపిస్తున్నాయి. ఏంటి మూడు, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏడిబి, ట్రయాంగిల్ బిడిసి. ఈ మూడు త్రిభుజాలు సర్వసమానం. చూద్దరు ప్రూఫ్ మనం ఏ రకంగా నిరూపిస్తామంటే ఉపపత్తిలో ట్రయాంగిల్ ఏబిసి స్వరూపము ట్రయాంగిల్ ఏడిబి స్వరూపము ట్రయాంగిల్ బిడిసి. ఇది ఒకసారి చూద్దాం. ఏబిసి త్రిభుజం ఏడిబి త్రిభుజం తీసుకుంటారు, ఏబిసిలో బి 90 డిగ్రీలు, అలాగే ఏడిబిలో బి 90 డిగ్రీలు, ఈ మయంగా ఉన్న కోణాలు 90 డిగ్రీలు ఉన్నాయి. మరి ఏబిసిలో యాంగిల్ ఏ అంటే ఈ కోణం, అలాగే ఏడిబిలో యాంగిల్ ఏ అన్న ఇదే కోణం. మరి యాంగిల్ ఏ ఉమ్మడి కోణం, ఈ కోణము సమానం, ఈ కోణము సమానమైంది కాబట్టి యాంగిల్ సి ఈజీకుండా యాంగిల్ బి అవుతుంది. యాంగిల్ సి అంటే ఏది, ఏబిసిలో యాంగిల్ సి. మరి ఏడిబిలో యాంగిల్ బి అంటే ఏ కోణం అవుతుంది, ఈ కోణం మాత్రమే అవుతుంది, ఈ కోణం సమానం అవుతుంది. అప్పుడు ఈ రెండు త్రిభుజాల్లోని కోకో నియమం ప్రకారం ఇవి రెండు సర్వ ఏబిసి ఏడిబిల్లో కోకో నియమం ప్రకారం ఇవి రెండు స్వరూపాలు అవుతాయి. అలాగే ఏబిసి బిడిసిని తీసుకున్నట్లయితే యాంగిల్ బి 90 డిగ్రీలు, ఇక్కడ యాంగిల్ బి 90 డిగ్రీలు, ఈ చివరి కోణం యాంగిల్ సి. ఏబిసిలో సి అంటే ఏది, ఈ కోణం. అలాగే బిడిసిలో సి అంటే ఏది, ఈ కోణం. కాబట్టి
ఈ సిసి సమానం యాంగిల్ బి 90 డిగ్రీలు, యాంగిల్ డి 90 డిగ్రీలు. కాబట్టి మూడో కోణం ఆటోమేటిక్గా సమానం అవుతుంది. కాబట్టి ఏబీసీ త్రిభుజము బీడీసీ త్రిభుజానికి స్వరూపం అవుతుంది. కాబట్టి ఈ మూడు త్రిభుజాలు స్వరూపాలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రెండు త్రిభుజాలు స్వరూపాన్ని తీసుకుందాం. స్వరూప త్రిభుజాల యొక్క లక్షణం ఏంటి? రెండు స్వరూప త్రిభుజాల్లో అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. అంటే ఏబీ బై ఏడి ఈజీక్వల్ టు బీసీ బై డీబీ ఈజీక్వల్ టు ఏసీ బై ఏ. చూడండి, ఏబీకి అనురూప భుజం ఏడి, బీసీకి అనురూప భుజం డిబి, ఏసీకి అనురూప భుజం ఏబి, కానీ ఏసీ బై ఏబి అనుకుంటుంది. ఇందులో మనకి ఏట్ల మధ్య రిలేషన్ చూసుకుంటున్నాం మనం, ఏబి బీసీ ఏసీల మధ్య. కాబట్టి బీడీ అవసరం లేదు కాబట్టి, డిబి అవసరం లేదు కాబట్టి దీన్ని తప్పించేసి ఈ రెండాటి నుంచి చూసినట్లయితే ఈ రెండాటి నుంచి రిలేషన్ నుంచి ఏబి ఇంటూ ఏబి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఏడి అని రాయొచ్చు. ఇది ఒకటో ఈక్వేషన్ కింద తీసుకుందాం. తర్వాత ఈ రెండు స్వరూపాల నుంచి ఆధారంగా ఏం రాద్దాలు చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి స్వరూపము ట్రయాంగిల్ బిడిసి, ఈ రెండు త్రిభుజాల స్వరూపాలు. ఇక్కడ అనురూప భుజాల నిష్పత్తి సమానం, ఏబీకి అనురూప భుజము బిడి. కాబట్టి ఏబి బై బిడి ఈజీక్వల్ టు బీసీకి అనురూపము డిసి, బీసీ బై డిసి ఈజీక్వల్ టు ఏసీకి అనురూపము బీసీ, ఏసీ బై బీసీ. ఇక్కడ కూడా మనకి ఏంటి, ఏబి బీసీ ఏసీల మధ్య రిలేషన్ కాబట్టి ఇక్కడ బీడి అవసరం లేదు. కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసి ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసుకున్నట్లయితే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంప్లైస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డిసి. మనకి ఇక్కడ కావాల్సింది ఏబి బీసీ ఏసీల మధ్య రిలేషన్. కాబట్టి ఇక్కడ డిసిని మనం ఏం రాద్దారంటే ఏసీ మైనస్ ఏడి కింద రాద్దాం. డిసిని ఏసీ మైనస్ ఏడి కింద రాస్తే ఏసీ ఇంటూ ఏసీ స్క్వేర్ మైనస్ ఏసీ ఇంటూ ఏడి. ఇక్కడ చూడండి ఏసీ ఇంటూ ఏడి, దీని బదులు ఎలా రాయొచ్చు, ఏబి స్క్వేర్ రాయొచ్చు. ఏసీ ఇంటూ ఏడి బదులు ఏబి స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. ఏం బయలుదేరాం, బీసీ స్క్వేర్ ఇచ్చేకుండా ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అని వచ్చింది. అంటే బీసీ స్క్వేర్ ఇచ్చేకుండా ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. ఇక్కడ ఈ ఏసీ స్క్వేర్ నిరాకరించి ఏబి స్క్వేర్ని తీసుకుంటారు. బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఈజీక్వల్ టు ఏసీ స్క్వేర్. చూడండి కదా, బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఈజీక్వల్ టు ఏసీ స్క్వేర్, బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఈజీక్వల్ టు ఏసీ స్క్వేర్. సారాంశం ఏదైతే నిరూపించాలనుకున్నామో ఆ నిరూపించాల్సింది వచ్చింది. కాబట్టి హెన్స్ ఇక్కడ మన పైథాగరస్ సిద్ధాంతం నిరూపించబడినది. పైథాగరస్ సిద్ధాంతం ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సమానము. దేర్ఫోర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్.